हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु इन्फो मीडिया। इप्पुडु मनं चेप्पुकोबोये आलयालु ओक्क रात्रिलोने निर्मिंचारु, विनडानिके आश्चर्यंगा अनिपिस्तुंदी। भारत उपखंडं मोत्तं देवालयालतो निंडिपोयिंदी। हिंदू पुराणाल प्रकारं कोन्नि देवालयालु अत्यंत पुरातनमैनवि, अंतेकादु वीटिलो कोन्निंटिनि ओक्क रात्रिलोने निर्मिंचारट। ఆలయాలను నిర్మించాలంటే చాలా ఏళ్లు శ్రమించాల్సి ఉంటుంది। మరి వీటిని ఒక రాత్రిలో ఎలా నిర్మించారు అనే అనుమానాలు ఇప్పటికి అనుమానాలుగానే ఉండిపోయాయి। ఉత్తరప్రదేశ్ లోని బృందావనంలో కృష్ణుడు కొలువుండే గోవిందదేవ్ జై మందిరాన్ని ఒక రాత్రిలో నిర్మించారట। ఈ ఆలయం కృష్ణలీల గురించి తెలియజేస్తుంది। దేవతలు రాక్షసులు కలిపి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి। దగ్గరగా చూస్తే ఇది అసంపూర్తి నిర్మాణంగా కనిపిస్తుంది। ఆలయ నిర్మాణం జరుగుతూ ఉండగా అలికిడి రావడంతో తమ ఉనికి బయటపడుతుందని దేవతలు దీన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టారనే కథలు ప్రచారంలో ఉన్నాయి। ఇక ఉత్తరాఖండ్ లోని పితూర్గఢ్ లో హత్యా దేవల్ ఆలయంలో తులు మరియు యాత్రికులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు, కానీ శివలింగాన్ని మాత్రం పూజించరు। ఎందుకంటే మరి ఈ శివలింగం అనేది దక్షిణాభిముఖంగా ఉండటం, ఒక దానవుడు ఈ శివాలయాన్ని నిర్మించడం చేత పూజలనేవి జరపవని పురాణాల ప్రకారం తెలుస్తుంది। ఈ శివాలయాన్ని కూడా ఒక్క చేత్తోనే ఒక రాత్రిలో నిర్మించారని పురాణ గాథలు ఈ ఆలయం చుట్టూ తిరుగుతున్నాయి। క మధ్యప్రదేశ్ లోని భోజేశ్వర్ మందిరాన్ని ద్వాపర యుగంలో పాండవులు నిర్మించారట। దీనికి వారి తల్లి కుంతి కూడా సాయపడిందని స్థల పురాణం చెప్తుంది। మధ్యప్రదేశ్ లోని మౌరేనా ప్రాంతంలో కాకన్మట్ ఆలయాన్ని కూడా శివుని భక్తులైన రాక్షసులు ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందంట। ఒక రాత్రిలో జరిగిన ఈ ఆలయ నిర్మాణంలో ఎలాంటి సున్నం గాని సిమెంట్ గాని వాడలేదు। మరి అంత పెద్ద భారీ నిర్మాణాన్ని ఎలా నిర్మించారు అనే మిస్టరీ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది। క జార్ఖండ్ లోని దేవగఢ్ మందిరాన్ని విశ్వకర్మ నిర్మించాడని ప్రతితి। ఒకే రాత్రిలో నిర్మాణం జరిగిన వీటిలో పార్వతీదేవి మందిరం అసంపూర్తిగా ఉండిపోయింది। అలాగే చుట్టూ ఉండే విష్ణు బైద్యనాథ్ ఆలయాలు కూడా చాలా చిన్నవి। అయితే జ్యోతిర్లింగాల్లో ఒకటైన బైద్యనాథ్ ఆలయం కూడా ఒక రాత్రిలో నిర్మించడం జరిగిందని స్థల పురాణాలు తెలుపుతున్నాయి। సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఒకే రాత్రిలో నిర్మించిన ఆలయాలనేవి అతి పురాతనమైనవే కాకుండా వాటి చుట్టూ ఎన్నో పౌరాణిక గాథలు రహస్యాలనేవి ఉన్నాయి। సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా। మీకు గనుక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।